గుట్టారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్. మా చిత్రం నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 4th రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఇదొక రెస్పాన్సిబిలిటీగా చేసిన చిత్రం. ఇది సొసైటీలో సొసైటీకి ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక బాధ్యత తీసుకొని ఒక మంచి చిత్రం చేయాలని ఒక దృక్పథంతో చేసిన చిత్రం ఇది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సమాజం పట్ల, జంతువుల పట్ల, పక్షుల పట్ల, మన నేచర్ పట్ల ప్రేమగాను బాధ్యతగాను ఉంటారు. ఇది నేను ఇంతకుముందు చేసిన చిత్రాలకి ఎంత పేరైతే వచ్చిందో అంత గొప్ప పేరు, అంత మంచి పేరు తీసుకొని వస్తుంది. కొన్ని విలువలతో చేసిన సినిమా ఇది. ఇది నాకు కానీ మా యూనిట్ మొత్తానికి కానీ ఒక మంచి పేరు, దాంతోపాటు కమర్షియల్గా కూడా డెఫినెట్గా బాగా ఆడుతుందని చెప్పేసి మా అందరికి మంచి నమ్మకం ఉంది. అలాగే ఈ చిత్రం చేసినటువంటి హీరోగా అభి జబర్దస్త్ చేసి అతను చేశాడు. అంటే మెయిన్ పాత్ర వచ్చేసి గేదె, ఆ తర్వాత మిగతా పాత్రలన్నీ కూడా, ఎందుకంటే నేను చేసే సినిమాలో ఏవి కూడా హీరో హీరోయిన్ అంటూ ఏమి ఉండదు, ఓన్లీ పాత్రలే కనిపిస్తుంటాయి అందులో. అందులో ఒక లాయర్ క్యారెక్టర్ ఉంది, తన పెర్ఫార్మెన్స్ కానివ్వండి, తర్వాత తను చేసినటువంటి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అదంతా కూడా కొంచెం ఒక డిఫరెంట్ స్టైల్లో, ఒక అర్బన్ సంబంధించిన ఒక క్యారెక్టరేషన్ తంది అంతా కూడా. అలాగే ఇందులో సందీప్తి చేసింది హీరోయిన్గా, శైలజ్ తన క్యారెక్టర్ పేరు. తను అభినయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో. అలాగే ఇందులో ఫనీ ఒక తాగుబోతు క్యారెక్టర్ చేశాడు. విలేజ్లో ఎలాంటి తాగుబోతులు ఉంటారో అలాంటి తాగుబోతు క్యారెక్టర్ చేశాడు. బట్ మీడియా గురించి ఎక్కువ చెప్పాను, కాకపోతే సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. పాజిటివ్గా అని చెప్పానమాట, ఎక్కడ కూడా నెగిటివ్గా జోలి వెళ్లకుండా అంత కూడా పాజిటివ్గా ఉండడం. అంటే అక్కడ ఏం జరుగుతుందో దాన్ని లైవ్లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు అంతే. నేను ఎక్కడ కూడా వాళ్ళ మీద నెగిటివ్గా కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎక్కడ కూడా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే జరిగేది ఏదో చూపించదలుచుకున్నాను. సహజత్వం చాలా దగ్గరగా ఒక విలేజ్లో ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయో అలాంటి క్యారెక్టర్స్ మధ్య నేను చేసి చేయడం జరిగింది. అలాగే వరుణ్ తను ఒక విలేజ్ బాయ్గాను ప్లస్ మోడర్న్గా ఉండే ఒక సిటీలో బాయ్గాను నటించాడు. రెండు టూ డైమెన్షన్స్ నుండే క్యారెక్టర్ చేశాడు తను. డెఫినెట్గా తనకు కూడా మంచి పేరు వస్తుంది ఇందులో. అలాగే ఈ చిత్రానికి నాకు సపోర్ట్ చేసినటువంటి మా మిత్రులు శ్రేయబ్లేషులు, మా ఆత్మీయులు, మా తిరుపతి రెడ్డి గారు దీనికి నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. అలాగే పార్శ్వ వెంకటేశ్వర గారు, అలాగే హరిబాబు గారు, అలాగే ఆలేడ్ శ్రీనివాసరావు గారు, మా జేమ్స్ గారు, తర్వాత మన హరిబాబు గారు, కొలకలూరి హరిబాబు గారు, ఇలాగే చాలామంది మిత్రులు కలిసి ఒక మంచి చిత్రం చేయడం జరిగింది. డెఫినెట్గా ఇది మా అందరికి కూడా ఒక మంచి పేరు తీసుకుని వస్తుంది. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ అద్భుతంగా రాశారు. అది ఆల్రెడీ మొన్న ఆడియో రిలీజ్లో చేయడం జరిగింది. ఇంకా ఈ సినిమాకి పనిచేసినటువంటి మహాంతి గారు కానివ్వండి, ఆయన ఇందులో విలన్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత వేరే ఇంకా చాలామంది చేశారనమాట. నాకు తెలిసి ఒక మన కృష్ణనగర్ ఇంద్రనగర్లో తిరిగే వాళ్ళు ఒక 20-30 మంది ఆర్టిస్టులు ఇందులో కనిపిస్తారు. ఈ మూవీలో నేను కీ రోల్ చేశాను. నేను ఫనీ మామాలుల క్యారెక్టర్ చేశాను ఈ మూవీలో. నందిగారి డైరెక్షన్లో ఇది నా సెకండ్ ఫిలిం. అండ్ ఈ సినిమా యూఎస్పీ ఏంటి అంటే ఒక డిఫరెంట్ జోనర్. ఇప్పటివరకు ఇలాంటి మూవీ అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాలేదు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన నందిగారికి థ్యాంక్స్. అండ్ సే నో టు డ్రగ్స్. థ్యాంక్ యూ. జై హింద్. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఈ రోజుల్లో చాలా తక్కువ వస్తున్నాయి. సో అలాంటి ఫిల్మ్ లో నాకు అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ సార్ కి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ సార్స్ కి కూడా ఇలాంటి ఫిల్మ్స్ కి చేస్తున్నందుకు, ముందుకొస్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వరుణ్ వీళ్ళంతా కూడా కొత్త వాళ్ళు, అయినా కూడా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమా కాబట్టి వారికి కూడా మంచి పేరు వస్తుంది. సందీప్తి కూడా మరి అమ్మాయి చూస్తే క్లాస్ గా ఉంది, సినిమాలు చూస్తే చాలా మాస్ గా చేసి మరి హీరోయిన్ గా మళ్ళీ నెక్స్ట్ మూవీకి వెళ్ళడానికి కూడా ఇది ఒక ఉపయోగపడుతుంది ఆమెకి. అట్లాగే మేము చేసే ప్రతి మూవీలో, నరసింహనంది గారు చేసే ప్రతి మూవీలో కూడా
ఏదో ఒక సబ్జెక్టు సమాజానికి ఖచ్చితంగా ఉపయోగపడేలా ఉంటుంది. అయితే ఈ మూవీ మాత్రం సొసైటీకి మనం ఎంత చేస్తున్నాము, ఏం చేస్తున్నాం, మనం ఎంత సర్వీస్ చేయాలనే దాన్ని బట్టి అయితే కమర్షియల్గా కూడా ఎలిమెంట్స్ ఉన్నటువంటి మూవీ అని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. నంది గారు ఈ చిత్రాన్ని ప్రాణానికి ప్రాణం విలువే తెలిసేలా తీశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లకు ఈ చిత్రం ఒక సూచనగా ఉంటుంది. మరియును ద లవర్స్ ఆఫ్ పెట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్. ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు ఒక హీరోయిన్ ఉంటుంది. ఆ మూడవ హీరోనే మన అడ్వకేట్ పాత్ర, రెండవ హీరో మన మీడియా పాత్ర. మొదటి హీరో చెప్పే ముందు ఈ చిత్రంకి హీరోయిన్ మా బర్రె కనిపిస్తుంది కదా, అది మా చిత్రానికి హీరోయిన్. లేదే ఇక్కడ వీళ్ళు క్యారెక్టర్సే కానీ హీరోయిన్ అదే. మొదటి హీరో ఎలా మనము చెప్పుకుంటామో నాలుగో సింబంలో కనిపించని ఒక సింబం, ఆ సింబమే ఈ చిత్రానికి మా నంది గారు అండ్ హిస్ టీమ్. ఈ చిత్రం చూసే ప్రతి ప్రేక్షకులకు మన జాతీయ పిత గాంధీజీ గారు చెప్పిన ఒక వాక్యము గుర్తొస్తుంది. సినిమా మొత్తం నడిపించేది మీడియా అండి. ఫస్ట్ నుంచి చివరి వరకు సినిమాని విజయవంతం చేసింది అక్కడ మీడియా. అదేవిధంగా బయట కూడా ఇక్కడ కూడా ఈ సినిమాని ఈ మీడియానే విజయవంతం చేయాలి. ఇక సినిమా గురించి అందరు చెప్పేస్తారు. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటా. ఇందులో మంచి క్యారెక్టర్ అంటే తాగుబోతు క్యారెక్టర్. వీడు తాగేసి ఒక పల్లెటూరులో ఒక తాగుబోతు క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంత న్యాచురల్గా మరి డైరెక్టర్గా నాతో చేయించుకున్నారు. ఇందులో కామెడీ ఫస్ట్ నుంచి చివరి వరకు కామెడీ చేయించారు. లాస్ట్లో అంటే సెంటిమెంటు అంటే చనిపోతా అది సెంటిమెంట్ కూడా ఎలా చేయించారు. ఫస్ట్ నేను సెంటిమెంట్ చేశాను, మరి ఏంటో ఎలా చేస్తానేమో నాకు తెలియదు. కానీ సినిమా బాగొచ్చింది. కాకపోతే మీడియా తలుచుకుంటే ఇందాక చెప్పినట్టు జీరోని హీరో చేయగలదు, హీరోని జీరో చేయగలదు. అదే సినిమా కాన్సెప్ట్ అండి. మీ హీరో అంటే అందరు పేర్లు చెప్పారు కానీ ఎవరు కాదు, ఈ సినిమా హీరో మీడియానే. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మీ సినిమాని మీరు ఆడించుకొని మీ భుజాల మీద వేసుకొని సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.